నకరికల్లు మండలం గొల్లపల్లి గ్రామంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 4 ఏళ్లలో 26 కోట్ల 12 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులు నిర్వహించామని సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో డాక్టర్ కోడెల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిధిలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, సీసీ రోడ్డుకు, ఎన్టీఆర్ గృహాలకు డాక్టర్ కోడెల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ జయభారతరావు, ఈడీ శ్రీనివాసబాబు, ఏడీ రాజారావు, పార్టీ నాయకులు డాక్టర్ బుడే, కరళపాటి వలి, ఎంపీపీ లక్ష్మీబాయి, సాగి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. పాడి తెలిపారు వారు, వారికి 2 లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరయ్యాయి. రాజుపాలెం మండలం, నకరికల్లు మండలం, నేను ఎస్సీ గారికి, జయభారతరావు గారికి, తిరుపతిలో ఉంటారు ఎస్పీటీసీఎల్ సిఎండి గారు, అతి ఉన్నతమైన అధికారి ఎంఎం నాయక్ గారికి, ఈ 2 మండలాల్లో కృష్ణా నీళ్లతో పాటు, కాలువ నీళ్లతో పాటు, వర్షాంతో పాటు వ్యవసాయ పంపులు వేసుకుంటారు. ఎక్కువ వ్యవసాయ బోరింగ్లు ఉన్నాయి. కనెక్షన్ ఏమంటే మీరు ఏమి కావాలంటే చేస్తాము. ఈ 2 నియోజకవర్గాలకి అని చెప్పినటువంటి నాయక్ గారిని ఒకసారి చప్పట్లతో అందరూ నిజంగా తొలగుతున్నారు. ముందుగా మన ఈ సబ్స్టేషన్కి స్థలం ఇచ్చినారు. అంతకుముందు ఉన్నటువంటి వాటిని కూడా వదులుకొని ఇచ్చినటువంటి గుత్తికొండ సాహెబ్ అనే దానికి, వారి సోదరుడికి అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి. అట్లాగే ఈరోజు గుళ్ళపల్లిలో 2 కోట్ల 33 లక్షల రూపాయల పనులకి మనం శ్రీకారం చుట్టడం ప్రారంభం చేయడం జరిగింది. అందులో 2 కోట్లు సబ్స్టేషన్ అయిపోతే ఇంకా 33 లక్షల రూపాయలు గుళ్ళపల్లి గ్రామంలో సిమెంట్ రోడ్డుకి ప్రారంభం చేస్తున్నాం. రెండుతో కలిపితే మొత్తం గుళ్ళపల్లి గ్రామానికి 4.5 సంవత్సరాల కాలంలో 26 కోట్ల 12 లక్షల రూపాయల పని జరిగింది. 26 కోట్ల 12 లక్షల రూపాయలు. బహుశా నాకు తెలిసి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇంత డబ్బుతో అభివృద్ధి చేసుకున్న గ్రామం లేదు. దీని గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ గుళ్ళపల్లి గ్రామం చాలా పెద్ద గ్రామం. నరసరావు సత్తెనపల్లి నియోజకవర్గంలో కుంకలగుంట ఈ గ్రామే పెద్ద గ్రామాలు అన్నమాట. ఈ 2 గ్రామాల్లో కూడా పేదవాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి గ్రామాలు ఇవి. కష్టపడి పని చేసుకుంటేనే తిండి దొరికే గ్రామాలు ఇవి. అందుకని నాకు కూడా ప్రత్యేకంగా వీళ్ళందరినీ కూడా సంతోషంగా ఉండాలా, ఈ గ్రామాల్లో అభివృద్ధి జరగాల, పేదవాడికి రోజు పని చేసుకోవడానికి తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలా అని చెప్పిన దాంట్లో ఈ గుళ్ళపల్లిలో ఈ ఇటుక బట్టీలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి వస్తే మీరు హాయిగా మీరు వ్యాపారం చేసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కొనసాగుతుంది. మీరందరూ సంతోషంగా, మీరందరూ ఆనందంగా మా ఊళ్ళో మాకు అన్ని ఉన్నాయని అనుకునేవారికి పని జరుగుతుంది. ఇందాక నేను వెళ్ళా ఆడబిడ్డలందరూ, మగవాళ్ళందరూ, కుర్రాళ్ళందరినీ అడిగా ఇంకా ఏం కావాలి ఈ ఊరికి అంటే వాళ్ళు ఒకటి చెప్పారు, షాదీ ఖానా కావాలి అని. నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను, షాదీ ఖానా మంజూరైంది. స్థలం చూపించండి, స్థలం చూపించండి, స్థలం కూడా ఉంది, రెడీగానే ఉంది, షాదీ ఖానా కట్టేస్తాం. నేను ఒకటే కోరేది ఏంటంటే ఇవాళ నిర్మాణం అన్నీ కూడా వాటిని ఎవరు చేస్తారు, వాటి పరివేక్షణ ఎవరు చేస్తారు, వాటి జాగ్రత్త ఎవరు చూసుకుంటారంటే మీరే ముందుకు రావాలి. శ్మశానం ఉంది. ప్రతి సంవత్సరం గాంధీ గారు పుట్టినరోజు 2 అక్టోబర్ అన్ని శ్మశానాలు బాగు చేసుకోవాలి, మీరు శుభ్రం చేసుకోవాలి. అక్కడ నేను కూడా వచ్చి తిరుగుతుంటా అన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాలు తిరిగి శ్మశానాలు బాగు చేయటం ప్రతి సంవత్సరం ఒక్కసారి చేయాల. అట్లాగే షాదీఖానా పెట్టాం, ఒక కమిటీగా ఏర్పడండి, మీరు షాదీఖానా నిర్మాణం చేసి మీకు ఇస్తా, దానం చేసి మీకు ఇస్తా, దాంట్లో పెళ్లి చేసుకున్నా, శుభకార్యాలు చేసుకున్నా, వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకొని మీ దగ్గర పెట్టుకొని రంగులు వేయించే దగ్గర కానీ, కరెంటు బిల్లు కట్టే దగ్గర కానీ, పరిశుభ్రంగా ఉంచే దగ్గర కానీ ఆ జాగ్రత్త మీరు తీసుకోవాలి. రోడ్లు వేస్తున్నాం, రోడ్డు శుభ్రంగా ఉంచుకొని దాని మీద దమ్ము ట్రాక్టర్లు పెట్టి తిప్పి చెడగొట్టుకుంటే 2వ సారి రావు ఇక.
అందుకని నేను ఇవ్వడం నా వంతు, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కాపాడుకోవడం మీ వంతు, ఏ గ్రామం అయినా కూడా. సరే, చివరి రాజకీయాలకు వస్తే, రాజకీయాలు స్పీకర్గా నేను మాట్లాడకూడదు కానీ ఒక వాస్తవం చెప్పాలి. దుక్కి దున్నాం, విత్తనం వేసాం, కలుపు పీకాం, ఎరువులేసాం, పంట పెరిగింది, కోతకొచ్చింది, కోసుకోవడం మీ పని, పంట దగ్గరికి తెచ్చుకోవాలి. అంటే మనం అభివృద్ధి చేసాము, 4.5 సంవత్సరాల పేదవాళ్ళు కాపాడాము, గ్రామాలు కాపాడాము, టౌన్లలో ప్రతి వాటిలో అభివృద్ధి చేశాము, పేదవాళ్ళకి సంక్షేమాన్ని ఇచ్చాము. ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చింది, మీరు అందరూ గ్రామ సర్పంచి మన పార్టీ గెలవాలి, ఎంపీడీసీలు మనం గెలవాలి, ఎంపీపీ మనం గెలవాలా, ఎంపీడీసీ మనం గెలవాలా, సొసైటీ మనం గెలవాలా, ఎమ్మెల్యే మనం గెలవాలా, ఎంపీ మనం గెలవాలా, మున్సిపాలిటీలు మనం గెలవాలి, చివరికి వార్డు మెంబర్లు కూడా మనం గెలవాలా. ఎందుకు? పెత్తనం చేయడానికి కాదు, ఇంకా సేవ చేయడానికి, ప్రజల గురించి, ప్రజల సేవ చేయడానికి, ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి. దీనికి పార్టీ అండగా ఉంటుంది, నేను అండగా ఉంటాను, ప్రభుత్వం అండగా ఉంటుంది, చంద్రబాబు గారు ఆయన కోరుకుంటుంది కూడా ఇదే. మనం పనిచేయాలంటే మనకు బలం కావాలి, బలం కావాలంటే ఎమ్మెల్యేలు కావాలి, ఎమ్మెల్యేలు కావాలంటే మీరు అందరూ ఆదరించాలి, తప్పేం లేదు. మనం ఎవరి మీద దండెత్తిపోవడం లేదు, నేను అది కూడా మీకు చెప్తున్నాను. ఈ ఊళ్ళో ఒకప్పుడు చైతన్య గ్రామీణ, గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉండేది, అనేక కారణంలో తీసుకెళ్లారు. అలాంటి వాతావరణం ఉంటే ఎంత నష్టపడ్డారో అలాంటి వాతావరణం ఇవాళ లేదు. నేను చైతన్య గ్రామీణ, గోదావరి గ్రామీణ బ్యాంకుతో చైర్మన్తో మాట్లాడాను, ఎస్పీతో మాట్లాడాను, పని జరగాల ఆలస్యమైంది, ఇవాళ ఇద్దరు కలిపి మాట్లాడతాను, మాట్లాడి మన మన చేతి, మన ఇంట్లో బ్యాంకు ఉంటే, మన ఊళ్ళో బ్యాంకు ఉంటే, ఏదన్నా ఆడబిడ్డలు బ్యాంకులో పొదుపు చేసుకోవాలన్నా, బాకీ తీసుకోవాలన్నా, ఏదన్నా రుణం తీసుకోవాలన్నా, వ్యవసాయ రుణాలు కావాలన్నా, ఇవన్నిటికి కూడా బ్యాంకు మనకు ఉండాలి. ఒకప్పుడు ఉండింది కాబట్టి అది తప్పకుండా తీసుకొస్తానని మీ అందరికి మనవి చేసుకుంటూ, ఈ గ్రామంలో ఇలా మంచి వాతావరణం, ఒక పైన వాతావరణే కాదు, మనుషుల్లో కూడా వాతావరణం చల్లగా చక్కగా ఉంది, ఆనందంగా ఉంది. నేను అందుకు హృదయపూర్వకంగా అందరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతంలో వ్యవసాయంలో మన ఆనరబుల్ స్పీకర్ గారు, సీఎండి గారితో కూడా చాలా పలుసార్లు పలు దఫాలు చెప్పడం జరిగింది. దాంతో మరి వెంబడే శాంక్షన్ చేయడం జరిగింది. మరి దీనివల్ల మెయిన్ అగ్రికల్చర్స్కి ఈరోజు కరెంటు యొక్క ఆవశ్యకత ఏదో అందరికీ తెలుసు. ఒకరోజు మన భోజనం లేకపోయినా ఉంటాం, కానీ కరెంట్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చారు మానవులు. మరి యొక్క ఈ పరిస్థితుల్లో ఈ సబ్స్టేషన్ దాదాపు 2 కోట్ల వ్యయంతో శాంక్షన్ చేయటం జరిగింది. డాక్టర్ కోడెల సుప్రసాద్ గారిని, అంటే మన నాయకుల్ని అబ్జర్వ్ చేసినట్లయితే, అన్ని నియోజకవర్గాల కంటే మన సత్తెనపల్లి నియోజకవర్గం ఒక గొప్ప అభివృద్ధిలో ఉంది అనటానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సత్తెనపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కావడానికి ఒక్కటే రీజన్, మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి నిరంతర శ్రమ, కృషి, పట్టుదల, ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండే, ప్రజలకు ఏం కావాలో చేస్తున్న ఏకైక వ్యక్తి మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. ప్రార్థనా స్థలాలు అభివృద్ధి కోసం కానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మన తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం అభివృద్ధి చేసిందనడానికి ఎలాంటి సందేహం లేదు. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. ఇంకా మనం ముఖ్యంగా ఆలోచిస్తే, కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి పూట పార్లమెంట్లో తలుపులు వేసి మన రాష్ట్రాన్ని 2గా విభజించి మన యొక్క 5 కోట్ల మంది ప్రజలని నాశనం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది.